దగ్గుబాటి వెంకటేశ్వరరావు అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం ఒక్కసారిగా ఆయన అస్వస్థతకు లోనయ్యారు, గుండెపోటుకు గురైనట్లుగా తెలుస్తోంది. వెంటనే కుటుంబ సభ్యులు దీన్ని గమనించి హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. చికిత్స అనంతరం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన వెంట సతీమణి, దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో గండం గడిచింది. ఒక్కసారిగా గుండెపోటు సూచనలు కనిపించడంతోనే ఆయన హుటాహుటిగా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం ఆయన తోడలుడైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాస్పిటల్కి చేరుకుని దగ్గుబాటిని పరామర్శించారు. దగ్గుబాటిని పరామర్శించిన సందర్భంగా ఇద్దరు చిరునవ్వులు చెందిస్తూ మాట్లాడుకున్నటువంటి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా సరే, ఎంత గ్యాప్ ఉన్నా సరే, కుటుంబం అనేటటువంటి అంశంలో మేము ఎప్పుడూ ఒక్కటే అనేటటువంటి రీతిలో వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది. కుటుంబానికి ఏ కష్టం వచ్చినా సరే ఒకరికొకరు అండగా ఉంటామనేటటువంటి సంకేతాలు, సందేశాలు పంపించేందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పరామర్శించారనేటటువంటి రీతిలో ఇటు సోషల్ మీడియాలో కూడా అనేక కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. దగ్గుబాటిని పరామర్శించేటటువంటి సందర్భంలో పురంధేశ్వరి కూడా అక్కడే ఉండటం, అదేవిధంగా దగ్గుబాటి తనయుణ్ణి కూడా పరామర్శించడం, ఆయనతో కలిసి ఫోటోలు దిగటం, ఇవన్నీ ఈ ఫోటోలన్నీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి. సో రాజకీయంగా ఎంత గ్యాప్ ఉన్నా, ఎన్ని విభేదాలు ఉన్నా సరే, కుటుంబం అంటే మేము ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాం, ఒక్కచోటే కలిసి ఉంటాం, కుటుంబ పరంగా మాకు ఎలాంటి విభేదాలు లేవు, రాజకీయంగా కొంత గ్యాప్ ఉంటే ఉండొచ్చు అనేటటువంటి రీతిలో ఒక స్పష్టమైనటువంటి సంకేతం వెళ్ళింది అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ ఫోటోల్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.